టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ చేస్తున్నారు దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుని నాలుగు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది ఇక అసలు మ్యాటర్ ఏంటంటే బుధవారం రాత్రి చిరంజీవి అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మధ్య ఆన్లైన్ లో జరిగిన ముచ్చట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి గాడ్ ఫాదర్ లో పూరి జగన్నాథ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే అయితే నిన్న రాత్రి ఇద్దరి మధ్య జరిగిన చిట్ చాట్ మాత్రం మెగా ఫ్యాన్స్లో జోష్ నింపింది ఎందుకంటే గతంలో చిరంజీవితో పూరి జగన్ ఆ సినిమా చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో మిస్ అయింది పాలిటిక్స్కి వెళ్ళాక చాలా ఏళ్ళు చిరంజీవి సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఆ తర్వాత చిరు కమ్బ్యాక్ మూవీ చేసే ఛాన్స్ మొదట పూరికే వచ్చింది ఆ టైంలో చిరుకు పూరి చెప్పిన జానికత నచ్చినా ఆ టైంలో ఆ సబ్జెక్ట్ కరెక్ట్ కాదని తమిళ్ మూవీ కత్తి రీమేక్ చేసి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో చిరంజీవి హిట్ కొట్టారు ఇక ఆ తర్వాత ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోయారు అయితే గాడ్ ఫాదర్ మూవీ ద్వారా మళ్లీ కలిసి చిరు అండ్ పూరిలు బుధవారం రాత్రి జరిగిన చిట్ ద్వారా చిన్న హింట్ కూడా ఇచ్చారు ముందుగా పూరి జగన్నాథ్ను కొత్త కథలు కొత్త స్క్రీన్ ప్లేల గురించి చిరంజీవి అడిగారు ఆ తర్వాత ఆటో జాని స్క్రిప్ట్ ఉందా చింపేశారని అడగ్గా ఆ సబ్జెక్టుని పక్కన పెట్టేశానని మీకోసం మరో పవర్ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేస్తున్నానని చెప్పాడు పూరి మీరు ఎప్పుడు వచ్చినా కథ వినేందుకు తాను సిద్ధంగా ఉంటానని ఆల్వేస్ వెల్కమ్ అని చిరంజీవి రిప్లై ఇచ్చారు దీంతో త్వరలోనే చిరంజీవితో పూరి జగన్నాథ్ మూవీ ఉండబోతుందని మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు ఎందుకంటే పూరి జగన్నాథ్ ప్లాప్లో ఉన్న ఆయన సినిమాలో హీరో ఎలివేషన్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే టాలీవుడ్లో చాలా మందిని పూరి జగన్ స్టార్స్ ని చేసిన సంగతి తెలిసిందే లాస్ట్ టైం చిరుతో పూరి సినిమా అనగానే మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హంగామా చేశారు ఇప్పుడు చిరంజీవి నుంచి పూరికి గ్రీన్ సిగ్నల్ రావడంతో మెగా అభిమానులు పూరి అన్న ఇక బాల్ నీకోట్లోనే ఉంది మంచి సబ్జెక్ట్తో మెగాస్టార్ని ఒప్పించి ఓ ఇండస్ట్రీలో హిట్ కట్టాలని కోరుకుంటున్నారు ఏది ఏమైనా ప్రస్తుతం చిరంజీవి చేతిలో ఉన్న రెండు మూడు సినిమాల తర్వాత పూరితో సినిమా మాత్రం ఖాయంగా కనిపిస్తోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ